नमस्ते वेलकम टू मुद्रा टीवी स्पेशल स्टोरी नेनु मी किरण मई गुलाबी बास एप्पुडु एलांटी संचलन निर्णयालु तीसुकुंटारो पार्टी वर्गालकु तेलियदु प्रत्यर्थुल्नि मट्टि कर्पिंचडानिकि एलांटी व्यूहालु पन्नुतारो केवलं आयनकु मात्रमे तेलिसिन विद्य अयिते नालुगु दशाब्दाल आयन राजकीय जीवितंलो तोलिसारि रेंडु चोट्ल नुंचि पोटीकि रेडी अवुतुन्नारु अंदुलो गज्वेल तनकु कंचुकोट कागा ईसारि कामारेड्डी नुंचि एंदुकु पोटी चेस्तुन्नारु कामारेड्डी व्यूहं वेनुक उन्न मर्मं एंटि वाच द स्टोरी मुद्रा टीवी बीआरएस अधिनेता केसीआर तन नालुगु दशाब्दाल राजकीय जीवितंलो मोट्टमोदटिसारी रेंडु असेंब्ली सेग्मेंट्ल नुंचि पोटी चेस्तुन्नारु गज्वेल नुंचि मात्रमे पोटी चेस्ते ओटमि पालवुतारने भयमे कारणमंटू विपक्षालु चेसे विमर्शलु एला उन्ना कामारेड्डी नुंचि कूडा बरिलोकि दिगाली अने आलोचन वेनुक पक्का व्यूहं उंदनेदि गुलाबी वर्गाल माट रेंडु चोट्ल गेलुपु खायमने धीमानु बीआरएस नेतलु पलुवुरु व्यक्तं चेस्तुन्नारु कानी कामारेड्डी नुंचि पोटी चेयालने निर्णयं तीसुकोवडं चाला मंदिकि मिंगुडु पडलेदु గెల్చిన తర్వాత ఆ స్థానాన్ని వదులుకుంటారని ఆ తర్వాత జరిగే ఉప ఎన్నికల్లో కవితను అభ్యర్థిగా ప్రకటిస్తారని దాంతో ఆమె గెలుపుకు గ్రౌండ్ క్లియర్ గా ఉంటుందనేది మరికొందరి మాట గత పార్లమెంట్ ఎన్నికల్లో నిజామాబాద్ నుంచి పోటీ చేసిన కవిత బీజేపీ అభ్యర్థి చేతిలో ఓటమి పాలు కావడంతో ఈసారి అలాంటి అపజయాన్ని మూటగట్టుకోవడం ఇష్టం లేక కేసీఆర్ గెలిస్తే ఆ తర్వాత ఆమె పోటీ చేసినా ఇబ్బందులు ఉండవనే వాదన కూడా వినిపిస్తుంది కేసీఆర్ ఇమేజ్ తో బై ఎలక్షన్స్ లో కవితకు విజయం నల్లేరు మీద నడకలా ఉంటుందని దాని దృష్టిలో పెట్టుకునే కామారెడ్డిని ఎంచుకున్నారనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి దీనికి తోడు కామారెడ్డి నియోజకవర్గంలో కేసీఆర్ కు చిన్నతనంలో సంబంధాలు ఉండేవని మిడ్మానేరు డ్యామ్ ముంపు కారణంగా చింతమడక గ్రామానికి షిఫ్ట్ కావాల్సి వచ్చిందనేది ఆ నియోజకవర్గంలోని ప్రజల్లో ఓ వాదన వినిపిస్తూ ఉంది ఈ కారణంగా కేసీఆర్ ను తమ ప్రాంతానికి చెందిన వ్యక్తి అని సొంతం చేసుకోవడంతో ఇక్కడ గెలుపు సునాయాసం అనే భావన వ్యక్తమవుతుంది కేసీఆర్ ఇక్కడి నుంచి గెలిస్తే గజ్వేల్ తరహాలో అభివృద్ధి చెందుతుందనే నమ్మకం కూడా ఈ నియోజకవర్గ ప్రజల్లో ఉంది అయితే నియోజకవర్గ ప్రజలకు నియోజకవర్గ సమస్యలను మొరపెట్టుకోవడానికి కేసీఆర్ అందుబాటులో ఉండడేమో ఇలాంటి అనుమానాలు లేకపోలేదు గెలిచిన తర్వాత ఎలాగో దీని వదులుకుంటారేమో ఇక గెలిపించుకొని ప్రయోజనం ఏముంది ఇలాంటి అభిప్రాయాలు ఉన్నాయి కవిత కోసమే కేసీఆర్ కామారెడ్డి నుంచి పోటీ చేయాలన్న నిర్ణయం తర్వాత స్థానిక ప్రజల్లో రెండు రకాల వాదనలు తెరపైకి వస్తున్నాయి కేసీఆర్ వదులుకోవాల్సి వస్తే కామారెడ్డిని వదులుకుంటారని ఇదంతా స్వప్రయోజనం కోసమే అని రాజకీయ పండితులు భావిస్తున్నారు మళ్ళీ మరో ఇంట్రెస్టింగ్ స్టోరీతో మీ ముందుకు వస్తాం కీప్ వాచింగ్ ముద్ర టీవీ